ఇక్కడ చూసారా బ్లాక్ మార్క్స్, లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. లివర్ మార్పిడి చేయాలి. ఎవరైనా లివర్ దానం చేస్తే తప్ప మీ అమ్మాయి సర్వైవ్ కావడం చాలా కష్టం. డాక్టర్ గారు, ఉదయాన్నే ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది సార్. ఈ పేషెంట్కి లివర్ కావాల్సిన విషయం వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పాను. మా అబ్బాయి ఎటు బ్రతికే అవకాశం లేదు కాబట్టి లివర్ డొనేట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు సార్. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎవరో లివర్ డొనేట్ చేశారని చెప్పారే, మేము ఒకసారి వారిని కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. నేను నచ్చలేదా? ఏమండి, వాడు మన అబ్బాయిలా ఉన్నట్టున్నాడే. ఒరే బాబు. హాయ్ డాడీ. హాయ్ మమ్మీ. ఏ తమ్ముడా, రే షేక్ హ్యాండ్ల తర్వాత కానీ ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని రోడ్డు మీద కూర్చోవడం ఏంటి? రోడ్డు మీద కూర్చుని మందు కొట్టడం ఏంటి? ఏంట్రా, ఇంట్లో నా భార్య డాన్స్ నేర్చుకుంటుంది డాడీ. ఓడలు లోపల డాన్స్ నేర్చుకుంటే నువ్వు బయట కూర్చుని మందు కొట్టడం ఏంట్రా? ఫైవ్ ఫ్లోర్ లో కొట్టచ్చు, టెన్త్ ఫ్లోర్ లో కొట్టచ్చు, కిచెన్ లో కొట్టచ్చు, బాత్రూంలో కొట్టచ్చు. ఓడలు ఇల్లంతా తిరిగి డాన్స్ నేర్చుకోదుగా. డాన్స్ మాస్టర్ కూడా ఉన్నాడు డాడీ. వాడు లోపల ఉండడానికి నువ్వు బయట కూర్చోవడానికి సంబంధం ఏంటి? డాన్స్ మాస్టర్ నా భార్య బాయ్ ఫ్రెండ్ డాడీ. అయితే డాన్స్ ప్రాక్టీస్ తర్వాత ఇద్దరు టూ అవర్స్ లవ్ చేసుకుంటారు. రాంగ్ రూట్. అదో రకం సంబంధం. ముగుడిని పక్కన పెట్టుకుని బాయ్ ఫ్రెండ్ తో సరసాలాడలేదు కదా, గదిలో ఫ్రీగా ఉండలేదు కదా, అందుకే బయట కూర్చున్నాను డాడీ. మొదట్లో నేను మీలాగే షాక్ అయ్యాను డాడీ, బాధపడ్డాను, స్టన్ అయ్యాను, ఏడ్చాను, మెంటలు వచ్చింది. కానీ ఇది వాస్తవం అని తెలిసిన తర్వాత నేను కూడా వాస్తవంలోకి రావాలిగా డాడీ. నేనుండగా మరో మగడితో ఉంటావా హాస్టల్ అని అన్నాననుకో. సరేనండి, మీతోనే ఉంటాను. నన్ను 24 గంటల్లో సంతోష పెడతారా అని అడుగుతుంది. ప్రపంచంలో ఏ మొగుడైనా పెళ్ళాన్ని మంచం దిగనేయకుండా 24 గంటలు సంతోష పెడతాడా? అందుకే నా భార్యను సంతోష పెట్టేవాడు బయటికి వెళ్లేదాకా నేను ఎలా బయట కూర్చొని ముందు కొడుతుంటాను డాడీ. అదిగో లోపల నా భార్యను వాడు సంతోష పెడుతున్నాడు. I'm
డాడీ డాన్స్ చూశారు కదా, ఓన్లీ డాన్స్ అయితే నేను నేర్పేవాడిని, కానీ డాన్సింగ్ ఒక్కటే కాదు కదా. ఏంటి డాడీ అలా చూస్తున్నారు, నాకు డాన్స్ రాదనుకున్నారా? బ్రహ్మాండంగా వేస్తాను డాడీ, ఇప్పుడే చేసి చూపిస్తా ఉండు. చిన్న తప్పుకే పెళ్ళాన్ని మటర్ చేస్తారా నాన్న? చిన్నప్పుడు నేను తమ్ముడు ఎన్ని తప్పులు చేయలేదు? తమ్ముడు దొంగతనాలు చేసేవాడు, డాడీ మటర్ చేశాడా అమ్మా? టెన్త్ క్లాస్ తప్పాను, చిన్న కొడక నీకు చదువు రాదు అని చదువు మార్పించావా? ట్యూషన్ చెప్పించావు, టెన్త్ పాస్ అయ్యా, ఎంబీఏ చదివా, పెద్ద జాబ్ వచ్చింది, నన్ను బుద్ధిమంతుడిగా మార్చుకున్నావుగా నాన్న. అలాగే నా పెళ్ళాన్ని బుద్ధిమంతుడిగా మార్చుకుంటా. పరాయి మొగాడితో తిరిగితే జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, ఏడ్స్ వస్తుంది, దానికి మందులు కూడా ఉండవని నచ్చ చెప్పుకుంటా. ఇన్కేస్ తిరుగుతుంది, ఎన్నాళ్ళు తిరుగుతుంది? 10 ఏళ్ళు 15 ఏళ్ళు, దానికి 50 ఏళ్ళు వస్తాయి, ఇంట్లోనే ఉంటుందిగా. ఇక బయటికి వెళ్ళదుగా, దానికే మటర్ చేస్తారా? నా కొడక పెళ్ళాం దెబ్బకి నీకు పిచ్చెక్కింది, రెండు పెగ్గలేసుకు పడుకో, దాని సంగతి నేను చూసుకుంటాను. నమస్కారం ఎస్ఐ గారు, సాగర్ కాలనీలో వ్యభిచారం జరుగుతోంది, హౌస్ నంబర్ 46 ముందు కృష్ణ గారి ఇల్లు. ఎస్, మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. దేనికి? మీరిద్దరూ తప్పుడు పని చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ వెధవ ఎవడు? ఆ వెధవని నేనే, మీ మామ వెధవని. నా కొడుకింట్లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు నేనే ఇన్ఫార్మ్ చేశా. వ్యభిచారం చేస్తున్నది నా కోడలు నీరజ అని రిపోర్ట్ ఇచ్చా. ట్రంక్ మొగుడిని డైరెక్ట్ గా ఇంటికే రప్పించుకుంటోంది అని చెప్పాను. నీకేమైనా పిచ్చి గారిని పట్టిందా? నీ కూతురు లాంటి దాని మీద ఇలాంటి నిందలేస్తావా? ఇన్స్పెక్టర్ గారు, ఆయనకి పిచ్చి పట్టి ఏదో మాట్లాడుతున్నాడు. మేమిద్దరం రూమ్ లో కాకుండా రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకోవాలా? మీ స్నేహితులం. ఈ టైంలో పెళ్ళాంతో పాటు మొగుడు బెడ్రూమ్ లో ఉంటేనే దాని దాంపత్యం ఉండాలి. ఎవడి పెళ్ళాంతోనూ నీలాంటి వాడు బెడ్రూమ్ లో ఉంటే దాన్ని దాంపత్యం అంటారు. బెయిలిచ్చి మీ వైఫ్ని తీసుకెళ్ళచ్చు. బెయిల్ నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇవ్వండి. Thank you.
జైలు ఇవ్వండి, లేదంటే ఇద్దరం కలిసి జైలుకి వెళ్తాం. సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెడతాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. అసలు మీ మీడియా వాళ్ళు మా పర్సనల్ లైఫ్ లో కూడా ఎందుకు ఎంటర్ అవుతారు? నిజాలు తెలుసుకుందామని వచ్చామండి. మీకు నిజం కావాలి అంతే కదా? ఇతనే నా బాయ్ ఫ్రెండ్, మా ఇద్దరి మధ్యన అవి నా భావ సంబంధం, అవి నా భావ. ఇతను లేకపోతే నేను బతకలేదు. అల్లావం సోమా. కనిపించిన ప్రతి వాడితో నా పెళ్ళం మంచిది కాదని చెప్తున్నావు. నీకు ఇది న్యాయమా నాన్న? పెళ్ళం మంచిదైతే నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోబోయావు? అది తిరుగుబోతు కాబట్టే కదా, దాన్ని ఎవడం ఉంచుకోబట్టే కదా. నా భార్య ఎప్పుడు అడిగితే ఎప్పుడు షికారుకు తీసుకెళ్లి సంతోష పెట్టే కెపాసిటీ నా దగ్గర లేదు నాన్న. అందుకే మరొకరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది తప్ప. పెళ్ళాం దెబ్బతో మా వాడి బ్రెయిన్ లో నరమేదో కట్టానట్టుంది. విషం ఇచ్చి చంపేసేయండి, ఫీజు నేర్చుకుంటాను. అమ్మా, ఒకసారి మీ కొడలను చూడాలని ఉందమ్మా. అరే తమ్ముడు, ఒక్కసారి వదిన తీసుకురారా. వేరే మగాడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆడదాన్ని చంపేస్తారా అండి? ఆ లెక్కన భారతదేశంలో 50% మగవాళ్ళని చంపాలేయాలండి.
ఒంట్లో ఏ పాటకి దెబ్బ తగిలినా గాయం అవుతుంది తప్ప పరువు పోయే పాటలు ఆడదాని ఒంట్లో ఉండవు సార్. నా భార్య బతుకుంటేనే నేను బతుకుంటా, తన బాయ్ ఫ్రెండ్ బతుకుంటేనే తను బతుకుంటది. వాళ్ళిద్దరిని బతికించండి డాక్టర్ గారండి, బతికించండి డాక్టర్ గారండి. క్యారెక్టర్ మంచిది కాకపోయినా ఈ ముద్దు కృష్ణ తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా నివరించి మరీ ప్రాణదానం చేశాడు. ఎందుకు చేశాడో, పెళ్ళామంటే ఈ ముద్దు కృష్ణకి ఎంత ప్రేమో అసలు జరిగిన కథ ఏంటో మీరే చూడండి. నేను అడిగిన విషయం ఏం చేసా? నువ్వెంతో మా అమ్మ నాన్న అంతే. నాకు అమ్మ నాన్న ఉన్నారు. హలో. హాయ్ బేబీ. హాయ్ పాపా. ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను. ఇదో ఫ్యాషన్ అయిపోయింది, ప్రాణం వస్తా ప్రాణం వస్తా. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట్లాడుతుంటారు. నిజంగా ప్రాణం ఇచ్చేవాళ్ళగా మళ్ళీ చెప్పు. టీవీ సీరియల్ లోనే కాదు, మీరు భార్య కోసం రియల్ లైఫ్ లో కూడా ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవునా? అయితే మీరు నాకోసం ఇస్తారా? నేను అప్పుడు నమ్ముతాను. ఈ రోజుల్లో ఎవరు ఇస్తారు? అయినా అన్ని ఒట్టి మాటలే, చేతల్లో ఏ ఉండవు, అంతా ట్రాష్. ఏది మీరిస్తారా? షాపింగ్ అంటే కొంచెం ఆలోచించాలి. సరే గాని ఆయనకి టైం అవుతుంది, ఆఫీస్ వెళ్ళాలి. ఇంకా లంచ్ కూడా రెడీ చేయాలి. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే బాయ్. ఏమండి ఇబ్బంది పెట్టిందా? లేదంకుల్. మరి చనిపోవలసినంత అవసరం ఏమొచ్చింది? నా కోసం ప్రాణం ఇస్తారా అని అడిగింది అంకుల్. నా భార్య కారు కొనిమ్మని అడిగింది అనుకోండి, కొనిస్తే కారు మన కళ్ళకు కనపడుతుంది. గోల్డ్ కావాలని అడిగింది అనుకోండి, గోల్డ్ కొనిస్తే అది మన కళ్ళ ముందు కనపడుతుంది అనుకోండి. ప్రాణం అడిగినప్పుడు నేను చనిపోతే కదంకుల్ ప్రాణం ఇచ్చినట్టు తెలిసేది. టీవీ సీరియల్లో హీరో తన భార్య కోసం ప్రాణాలు ఇస్తా అన్నాడు.
దానికి నేను ఈ రోజుల్లో ప్రాణం ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా అని క్యాజువల్ గా అడిగాను. ముద్దుకృష్ణ గారు, మీరు టూ సెన్సిటివ్ అండి. అరే, భార్య జోక్ చేసిందో సీరియస్ గా అంతా కూడా అర్థం చేసుకోలేరా? అదంతా నాకు తెలియదండి. నా భార్య నోటి వెంట ఏ మాట వచ్చినా అది నాకు వేదం. తన కోసం నా ప్రాణం ఇస్తాను. నేను నీరజ కన్నతల్లి. బట్ నాకన్నా నువ్వే ఎక్కువగా ఆమెను ప్రేమించావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీరు, ఐఎమ్ సారీ. నీరు, ఇంకెప్పుడు మీ నిజాయితీని అనుమానించునండి. అనుమానించును. ప్రాణం తీసే మగాళ్ళు ఉంటారు, గాని ప్రాణం ఇచ్చే మగాళ్ళు ఎంతమంది ఉంటారు? ముద్దుకృష్ణ నా భర్త కావడం నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ. ఒకసారి చేతిలోకి గోరింటాకు పెట్టుకున్నాను, జడ వేసుకోవడం మర్చిపోయాను. ఇంకోసారి బాత్రూమ్ లో జారిపడ్డాను, కాలు బెనికింది. నా కంట్లో నలకపడి కన్నీళ్ళు వస్తే తాను కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఆ దేవుడే మనిషి రూపంలో భూమి మీదకి వస్తే ఎలా ఉంటాడో తెలుసా? అచ్చన్న హస్బెండ్ ముద్దుకృష్ణలా ఉంటాడు. ఐ లవ్ మై హస్బెండ్.
body cute, I know the sweet nothing. My body aching, please give me sweet medicine. My heart is beating, don't give me sexy sedation. Using my eyes in heights of emotion. You think I always run for sensation. ముద్దు కృష్ణ ఎంత కంత్రిగాడో మీకు అర్థమైంది. ఈ ముద్దు కృష్ణ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా జాబ్ చేస్తున్నాడు. ఈ లూయిస్ అనే అమ్మాయి లండన్ నుంచి ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్లో ముద్దు కృష్ణ జాబ్ చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చింది. మనోడి లండన్ అమ్మాయిని లైన్లో పెట్టేసి పర్మనెంట్గా గర్ల్ ఫ్రెండ్ని చేసేసుకున్నాడు. ఈ అమ్మాయి ఆఫీస్లో చేయాల్సిన ప్రాజెక్టు వర్క్ను కూడా ఇంట్లోనే చేయిస్తూ ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాడు. భార్య నీరజ కోసం బేగాన్ స్ప్రే తాగాడని మీరు అనుకుంటున్నారు. నిజంగా బేగాన్ స్ప్రే ఎందుకు తాగాడో అతని మాటల్లోనే వినండి. కావాలనే తాగాను బేగాన్ స్ప్రే. ఫ్యూచర్ లో ఇంకెప్పుడు నా వైపు నన్ను అనుమానించకుండా దాన్ని గుడ్డిగా నమ్మించడానికి తాగేశాను. నేను బేగాన్ స్ప్రే తాగాననుకో చచ్చిపోను. బేగాన్ స్ప్రే తాగితే ఏ ట్రీట్మెంట్ లేకుండా ఒక గంట దాకా బతకొచ్చు. ఇప్పుడు నా వైపు తాగా 5 నిమిషాల్లో చూస్తుంది. అమ్మో నా మొగుడు తాగేశాడు. పెద్దగా విడుచుద్ది. ఇంట్లో అరుపులు, చుట్టూ జనం పోగవుతారు. వెంటనే మా కారు వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తారు. మా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఓన్లీ 5 మినిట్స్ జర్నీ. ట్రాఫిక్ జామ్ కూడా లేదు. కాలనీ కదా, వెంటనే 2 నిమిషాల్లో వెళ్ళిపోతాం హాస్పిటల్కి. అక్కడ ఎమర్జెన్సీలో జాయిన్ చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే 1/2 గంటలో నా మొత్తం ట్రీట్మెంట్ అయిపోతుంది. నా పొట్టలో మొత్తం కక్కిచ్చేస్తారు, బతికేస్తా. అప్పుడేమంటుంది నా వైఫ్, నా కోసం తాగారా, నాకు ప్రాణం ఇవ్వడానికి తాగారా, ఇంకెప్పుడు లైఫ్ లో మిమ్మల్ని అనుమానించనండి, ఐ లవ్ యూ అండి అని చెప్పుద్ది. ఇక ముందు ఎప్పుడైనా మనతో రోడ్డు మీద కనపడ్డాం అనుకో, నీరజ మీ ఆయన లూయిస్ అనే అమ్మాయితో తిరుగుతున్నాడని చెప్పారనుకో, వచ్చి మా ఆయన శ్రీరామచంద్రుడు అట చేయడు అని అంటది. నేను చేసిన వైఫై చూసింది అనుకో మనిద్దరిని రోడ్డు మీద, మా ఆయన కాదు వేరే వాడు ఎవడో అయి ఉంటాడు అని గుడ్డిగా నమ్ముద్ది. అందుకు తాగారు డార్లింగ్. ఫ్యూచర్ లో నన్ను కూడా అలాగే మోషన్ చేస్తావా? నో, ఐ లవ్ యూ డార్లింగ్. రియల్లీ? రియల్లీ డార్లింగ్. హలో. హాయ్ నీరు. ముద్దు కృష్ణ గారు, ఆఫీస్ పనిలో పడి ఈ రోజు మన మ్యారేజ్ డే ని మర్చిపోయినట్టున్నారు. మన మ్యారేజ్ డే ఎలా మర్చిపోతాం డార్లింగ్? త్వరగా ఇంటికి వచ్చేయండి. ఈ పెళ్ళాలు మ్యారేజ్ డే అనుసారి, సండే అనుసారి ప్రతిరోజు ముగ్గురుతో గడపాలని చూస్తారు. ఎలా కుదురుతుంది? పెళ్ళైన 5 ఏళ్ల తర్వాత కూడా రోజు పెళ్ళాలతో కాపురం చేయటం ఏ మగుడుకు సాధ్యం అవుద్ది? పెళ్ళాలు అర్థం చేసుకోకపోతే ఎట్లా? గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్న అట్రాక్షన్ పెళ్ళం దగ్గర ఎట్టుంటది? నన్ను చూడగానే నా పెళ్ళానికి సంతోషం గుర్తుకు రాకూడదు. వేస్తా, ఐడియా వేస్తా. ఐ లవ్ యూ. సేమ్ టు యూ. మీరు నిన్ను ఒక మాట్లాడగనా, పెళ్ళైన కొత్తలో నా మీద ఎంత లవ్ ఉందో ఇప్పుడు అంతే లవ్ ఉందా నీకు? అంతే లవ్ చేస్తున్నావన్న ప్రూఫ్ ఏంటి? మీలాగే నేను బేగాన్ స్ప్రే తాగనా? చాచా, చిన్న టెస్ట్ పెడతా. ఎనీ టెస్ట్, ఐఎమ్ రెడీ. ఇప్పుడు ఈ కాఫీ కప్ లో కాఫీ ఉన్నాయి కదా, ఇలా కాకుండా దీంట్లో ఫుల్ గా కాఫీ పోయాలా. ఆ కప్పు చేత్తో పట్టుకుని మన ఇంటి మెట్లు ఫాస్ట్ గా ఎక్కాలి, ఫాస్ట్ గా దిగాలి, ఇల్లంతా ఫాస్ట్ గా పరిగెత్తాలి. పరిగెత్తుకుంటూ వచ్చి సోఫా దగ్గర ఆగాలి. ఈ ప్రాసెస్ లో కాఫీ కప్పులోంచి ఒక్క డ్రాప్ కాఫీ చుక్క కూడా కింద పడకూడదు. పడలేదనుకో నాకంటే నా మీద నీకే ప్రేమ ఎక్కువ ఉన్నట్టు లెక్క. చేయగలవా? చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. లక్ష్మి, తొందరగా కాఫీ తీసుకురా. ఇది అయ్యగారి మాటలు నేను విన్నాను. నిండు కాఫీ కప్తో పరిగెత్తే కాఫీ కింద పడకుండా ఉంటుందా? అదే లవ్. లవ్ గురించి నీకేమీ తెలీదు. తెలీదు మరి. తెలియకపోతే పక్కకు జరుగు. జరిగాను. లవ్ అంటే ఏదో గరిట పట్టుకుని వంటగదిలో నుంచొని వంట చేయడం లాంటిది కాదు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి విజిల్ రాగానే వంట రెడీ అయిపోయింది అనుకున్నంత ఈజీ అనుకుంటున్నావా ప్రేమంటే? నేను చూపిస్తాను నీకు ప్రేమ అంటే ఏంటో. పళ్ళు
పర్లేదు అమ్మగారు, మనకి ఇంకా చాలా ఛాన్సులు ఉన్నాయి. మెల్లగా 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 స్వామి, నాకు 100 కోట్లు సంపాదించాలన్న కోరిక లేదు. బిల్ గేట్స్ లాగా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలన్న ఆశ లేదు. నా జీవితంలో ఒక్కటే చిన్న కోరిక, నేను బతికినంతకాలం ఎంతమంది అందాలతో వీలైతే అంతమంది అందాలతో తిరిగే శక్తి నువ్వు స్వామి. 90 ఏళ్ల వయసులో కూడా నా ఆరోగ్యం ఏమాత్రం పాడవకుండా, నాలో శక్తి ఏమాత్రం తగ్గకుండా అమ్మాయిలతో తిరిగే వరాన్ని నువ్వు స్వామి. అమెరికాలో ఉండే అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ మనకి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పింది 6 నెలల్లో పూర్తి చేయమని. ప్రాజెక్ట్ ఏంటంటే, అమెరికాలో మన తెలుగువాడు ఉన్నాడు. సపోజ్ మీ అన్నయ్య అమెరికాలో ఉన్నాడు, మీ నాన్న గుంటూరు దగ్గర పల్లెటూరులో ఉన్నాడు. ఆ నాన్నకి అర్ధరాత్రి గుండె పొట్టు వచ్చింది, అర్జెంటు గా హాస్పిటల్లో జాయిన్ చేశారు. 2 లక్షలు అవుతుంది ఆపరేషన్ అని చెప్పారు. ఎలా తెస్తావు 2 లక్షలు? వెంటనే అమెరికా ఫోన్ చేస్తారు కదా, అన్నయ్య డాడీకి గుండె దెబ్బ వచ్చిందని. వెంటనే సెల్ ఫోన్ తీసుకుని టకా టకా బటన్ నొక్కాలి. నొక్కంగానే 2 నిమిషాల్లో ఏ హాస్పిటల్లో మీ నాన్న ఉన్నాడో అదే హాస్పిటల్ బ్యాంక్ లో 2 లక్షలు డిపాజిట్ అయిపోవాలా. అది ఈ ప్రాజెక్ట్. అలా మనం చేయగలిగితే మిలియన్స్ ఆఫ్ అమౌంట్ మనకు వస్తుంది. బట్ ఈ ప్రాజెక్టుని ఎలా చేయాలి, ఏ సిస్టంలో చేయాలి? వాటర్ ఫాలింగ్ సిస్టంతో ఈ ప్రాజెక్టుని చేయాలి. ఈ ప్రాజెక్టుని మనం టీం మొత్తం కలిసి 6 నెలల్లో పూర్తి చేయాలి. పూర్తి చేయాలంటే 7 స్టెప్స్ వీ హ్యావ్ టు మెయింటైన్. 7 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిక్వైర్మెంట్, అంటే ఆ ఫారిన్ కంపెనీ వాడిని మనం ఎలా పడగొట్టాలి. పడగొట్టాలంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, లేడీస్ కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. ఒక అందమైన కుర్రాడు ఉన్నాడు, బాగా డబ్బుంది, వాణ్ణి నువ్వు పడగొట్టాలి. పడగొట్టడం అనేది రిక్వైర్మెంట్. నెక్స్ట్ స్టెప్ అనాలసిస్, అంటే విశ్లేషణ. అంటే ఏ అబ్బాయిని పడగొడదాం అనుకున్నారో వాడికి ఉన్న బలం ఏంటి, వాడి బలహీనతలు ఏంటి. బలహీనతలు అంటే ఈ అమ్మాయిని చూడాలనిపిస్తుంది నాకు, ఈ అమ్మాయి ఫేస్ బలే ఉంది అనేది వాడి బలహీనత. అది మీరు విశ్లేషించగలగాలి. థర్డ్ డిజైన్, అంటే ప్రణాళిక. ఆ కుర్రవాడిని మీరు ఏ మార్గంలో వెళ్ళి పరిచయం పెంచుకోవాలి, పిచ్చివాడిని చేయాలి. నెక్స్ట్ కోడింగ్, అంటే అమలు చేయటం. డ్రెస్, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎక్కడ ప్యాడింగ్ చేసుకోవాలి, ఎలా మన బాడీ లాంగ్వేజ్ వాడి దగ్గర ఉండాలి. నెక్స్ట్ టెస్టింగ్, అంటే పరీక్ష. అంటే మనం ఏ రూట్లో వెళ్ళి వాడిని ట్రై చేస్తున్నామో, వాడు అదే రూట్లో మన దగ్గరకు వస్తున్నాడా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. మనకు అట్రాక్ట్ అవుతున్నాడా లేదా అని పరీక్షించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీ బర్త్డే డిసెంబర్, కానీ ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది, ఏప్రిల్లో నా బర్త్డే అని వాడికి చెప్పాలి. వాడు నమ్మి నీ దగ్గరకు రావాలి, నీకు నెక్లెస్ కొనిపెట్టాల. అప్పుడు వాడు మనకు పడుతున్నట్టు లెక్క, పడేస్తావా? నెక్స్ట్ క్లయింట్ అప్రూవల్, అంటే నాకు ఈ అమ్మాయితో తప్ప ఇక ఏ అమ్మాయితో నాకు లోకం లేదు అన్నట్టు చేయాలి. అంటే నవ్విస్తారో కవ్విస్తారో ఇంకేం చేసుకుంటారో మీ ఇష్టం, వాడు పడి దొరలాల. లాస్ట్ స్టెప్ మెయింటెనెన్స్, అంటే ఎవరినైతే మీరు పడేయాలనుకున్నారో వాడికి ఇది రొటీన్ అయిపోతుంది. అంటే ఏంటి, డైలీ షేక్ హ్యాండ్స్ ఇవ్వటం, చిరునవ్వులు చిందించటం, పార్కులకు వెళ్ళటం, కూల్ డ్రింక్స్ తాగటం రొటీన్ అయిపోయింది. వాడికి బోర్ కొట్టే లోపు వాడిని పర్మనెంట్ గా ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి, శిష్యుల కంటే హగ్గుల కంటే ఏదో మీరు చేయాలి, అప్పుడు వాడు పెళ్లికి ఫిక్స్ అయిపోతాడు, పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాడు. అలాగే మన అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ మనతో పర్మనెంట్ గా టైఅప్ అయిపోవాలి. అది మన ప్రాజెక్ట్.
చేద్దామా? ఆర్ యూ రెడీ? బెస్ట్ ఆఫ్ లక్. ఏదైనా ప్రాబ్లం ఉందా రోజుని? ఎస్ సార్, సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. ప్రాబ్లం ఏంటో అర్థం కావడం లేదు. అర్థం కావడం లేదా? మీరు చూడండి సార్. ఇప్పుడు చూడు. చూసావా రోజుని, సెట్ అయింది. ఇంకేమైనా ప్రాబ్లం వస్తే చెప్పు డార్లింగ్. బాయ్. దొరుకుతావు, దొరకకపోతే దొరికించుకుంటా. సరే, నేను చెప్తాను. ఓకే, బాయ్. అయ్యో, కింద పడిపోయింది. ఏంటి ఇదంతా? లక్ష్మి, ఫుల్ కప్ కాఫీ పట్టుకుని ఇల్లంతా పరిగెత్తుకుంటూ సోఫా దగ్గరికి రావాలి. కాఫీ కప్ లో నుంచి ఒక్క డ్రాప్ కూడా కింద పడకూడదు. పడకపోతే నాకు నా హస్బెండ్ మీద 100% ప్రేమ ఉన్నట్టు. కాఫీ కింద పడిపోతే మొగుడు గారి మీద మేడం గారికి ప్రేమ తగ్గినట్టండి. ఎవరు చెప్పారు నీకు ఐడియా? నా ఒకరు చెప్పాడు. సురేఖ మేడం, మీరే చెప్పండి. కాఫీ కప్ తో పరిగెడుతూ ఉంటే కాఫీ కింద పడకుండా ఉంటుందా? నోర్ మూసుకో. బైక్ మీద ఫాస్ట్ గా వెళ్లే వాళ్ళందరూ యాక్సిడెంట్ అయి కింద పడిపోతున్నారా? పడరు కదా. ఫాస్ట్ గా వెళ్ళినా బైక్ మీద నుంచి కింద పడకపోతే ఏమంటావు? పర్ఫెక్ట్ డ్రైవింగ్ అంటావు. ఇది కూడా అంతే. ఫాస్ట్ గా వెళ్ళినా కాఫీ కింద పడకపోతే నా భర్త మీద నాకు ప్రేమ ఉన్నట్టు. లవ్ గురించి నీకేం తెలీదు. ఇది ముందు క్లీన్ చేసి కాఫీ తీసుకురా. కాఫీ చుక్క కింద పడకుండా నా వైఫ్ లైఫ్ లో పరిగెత్తలేదు. యు ఆర్ ఎ చీటర్. నో యార్, పెళ్ళాల మైండ్ ఇలా డైవర్ట్ చేస్తేనే ముగుళ్ళ మీద ఏమాత్రం అనుమానం రాకుండా ఉంటుంది. లేదనుకో చచ్చిపోతారు ముగుళ్ళు. ఎందుకు మీ భార్యని హర్ట్ చేస్తారు మీరు? కనీసం ఆమెతో డైలీ 1 hour అయినా స్పెండ్ చేస్తే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఏంటేంటేంటి, రోజు ఓ గంట జీవితాంతం ప్రతి మొగుడు పెళ్ళాంతో హ్యాపీగా ఉండాలా? అలాంటి మొగుళ్ళు ప్రపంచంలో ఉన్నారా? సీ డార్లింగ్, క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రతి మొగుడు పెళ్ళాంతో 1 hour నిద్రపోయే శక్తి దేవుడు మనిషికిచ్చుంటే ప్రపంచంలో నీలాంటి గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకుంటారు? ఖిలాడీలు ఎందుకుంటారు? తంత్రిలు ఎందుకుంటారు? లాజికల్ తో పనే ఉంది. వాయ్? ఏమో, మొగుళ్ళను పుట్టించిన ఆ దేవుడికే తెలియాలి. ఓకే, నేను వైద్యునే కదా, మరి నాతో 1 hour కాదు 2-3 hours ఎందుకు స్పెండ్ చేస్తున్నావు? పెళ్ళాలు వేరు, గర్ల్ ఫ్రెండ్స్ వేరు డార్లింగ్. గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్న అట్రాక్షన్ పెళ్ళాల దగ్గర ఎక్కడ ఉంటది? పెళ్ళాం ఎప్పుడన్నా ఏమండి, ఒక చీర కొనుక్కుంటానంటే చీని అబ్బా ఇంట్లో ఉండే కట్టుకో అని నోరెత్తకుండా అమ్మలకలు తిడతాం. అదే గర్ల్ ఫ్రెండ్ మామూలు రబ్బర్ గదులు అడిగింది అనుకో బంగారం గాజులు కొట్టాం. బంగారం అడిగింది అనుకో డైమండ్ గాజులు కొట్టాం. డైమండ్ గాజులు అడిగింది అనుకో లివరో కిడ్నీయో అమ్మేసి కోరికి తీరుస్తాం. అది డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్ కు ఉన్న అట్రాక్షన్. చీటర్. నో, యు ఆర్ ఎ బిగ్ చీటర్. వై డార్లింగ్?
సేవ్ చేసిన ఫైల్స్ అన్ని మాయం చేస్తా. ఒక్కసారి ఫైల్స్ చూపించవా అని నిన్నే అడుగుతా, నువ్వు చూపించలేవు. టెన్షన్, డ్రామా. రోషిణి, ఈ వన్ వీక్ నువ్వు వర్క్ చేసావు కదా, ఎన్నో ఫైల్స్ తయారు చేసావు కదా, ఆ ఫైల్స్ అన్ని బ్యాక్ ఎండ్ లో సేవ్ చేసి ఉంటావు కదా, ఆ ఫైల్స్ ఒక్కసారి చూడాలని ఉంది, చూపించు. ఓకే సార్. ఫైల్ చూపించమని చెప్పాను. ఫైల్స్ ఓపెన్ చేస్తావా లేదా? వర్క్ చేసావా లేదా? చేశాను సార్. చేస్తే ఎందుకు కనిపించడం లేదు? ఐ డోంట్ నో సార్. అసలు ఫైల్స్ ఓపెన్ చేయడం వచ్చా? Yes sir. నువ్వు అబద్ధం చెప్తున్నావు. No sir. నిజమో అబద్ధమో ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఫైల్స్ ఓపెన్ అయినాయి. నీ ఫైల్స్ నాకెందుకు ఓపెన్ అయినాయి, నీకెందుకు ఓపెన్ కాలేదు? సానియా, నువ్వే వర్క్ చేసావో, ఆ ఫైల్స్ సేవ్ చేసావా? ఆ ఫైల్స్ చూపిస్తావా? చూడు చూడు చూడు. కూర్చో. మనకేం చేస్తున్నావు? వెనుపడి పడుతున్నావా? రాముద్దుకి కంప్యూటర్ లో ఫైల్స్ సేవ్ చేసావా? చూసావా? టైట్ గా ఉందేంటి ప్యాంటు? లాగ్గానే ఊడిపోవాలి కదా. నీ జర్కిన్ లాగాను, నీ షర్ట్ కూడా లాగాను, అయినా ఊడిపోలేదు. ఎందుకు? జిప్పు పెట్టుకున్నావు, బటన్ పెట్టుకున్నావు, బెల్ట్ పెట్టుకున్నావు, సేఫ్టీగా ఉన్నావు. నేను డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా, గట్టిగానే లాగా, అయినా ఊడిపోలేదు. ఎందుకంటే నువ్వు లేడీవి, పై నుండి కింద దాకా కనపడకుండా కవర్ చేసుకోవాలి. లాగంగానే ఊడిపోతే పరుగు పోద్ది, సిగ్గుపోతుంది, మర్యాద పోతుంది. అందుకే బాడీ మొత్తం కవర్ చేసుకున్నావు. అలాగే కంప్యూటర్ కూడా మర్యాద ఉంటుంది కదా, ఫైల్స్ కూడా పరుగుతుంది కదా, కాబట్టి ఫైల్స్ కూడా సేవ్ చేయాలి కదా. ఇది కంపెనీ, నేను కంపెనీ. ఈ కంపెనీని మీరు లైక్ చేస్తేనే నేను మిమ్మల్ని లైక్ చేస్తా. ఈ కంపెనీని లైక్ చేయాలి, ఈ కంపెనీని లవ్ చేయాలి, ఈ కంపెనీని వాటేసుకోవాలి, ఈ కంపెనీని కిస్ చేయాలి. అప్పుడే ఈ కంపెనీ నిన్ను కిస్ చేస్తుంది, అప్పుడే ఈ కంపెనీ నిన్ను లవ్ చేస్తుంది, అప్పుడే ఈ కంపెనీ నిన్ను హక్ చేసుకుంటుంది. అదర్వైజ్ నీకెందుకు జాబ్ ఇవ్వాలి, నీకెందుకు జీతం ఇవ్వాలి? నో, నీ ఉద్యోగం తీసేపిస్తా. ఎస్ సానియా, రోషిణి మీద లెటర్ టైప్ చేయి. నీకు పింక్ స్లిప్ ఇప్పిస్తున్నా. ఇప్పుడే నేను హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కి ఈ అమ్మాయి జాబ్ కి అన్ఫిట్, ఈ అమ్మాయికి జాబ్ ఇంట్రెస్ట్ లేదు అని లెటర్ రాసి పంపిస్తా. నీకు తొందరలో పింక్ స్లిప్ వస్తుంది. పింక్ స్లిప్ మీన్స్ నీ జాబ్ ఊడిపోతుంది. బీ రెడీ.
ఏంటి చూస్తున్నారు? కూర్చోండి, కూర్చొని పనిచేసుకోండి, ప్రాజెక్ట్ చూసుకోండి, మీరు రిలాక్స్ అవ్వండి మేడం. అరే ఈ కంపెనీ లైక్ చెప్పి ఎలాగండి? ప్రపంచం మొత్తంలోనే శంకరగిరి గారు గ్రేట్ సైంటిస్ట్, కానీ మనిషి అనేవాడు ఎలా సంతోషంగా ఉండాలనే దాని మీద రీసెర్చ్ చేస్తూ అమెరికా నుండి మన ఇండియా వచ్చారు. అది ఎలాంటి రీసెర్చో సైంటిస్ట్ గారే స్వయంగా చెప్తారు. నేను దేని మీదైతే రీసెర్చ్ చేశానో, దేన్ని కనిపెట్టి ప్రజలకు సేవ చేయాలనుకుని మళ్ళీ మన మాతృదేశానికి వచ్చానో, దాన్ని ఎలుకలు ఎలుకలు ద్వారా ప్రారంభిస్తున్నాను. ఈ మూడింట్లో ఉన్నటువంటివి ఫిమేల్ ఎలుకలు. ఒక రోజున ఒక మగ ఎలుకను తీసుకువచ్చి ఈ మొదటి దాంట్లో ఉన్నటువంటి ఫిమేల్ ఎలుకకు పరిచయం చేశాను. ఆ క్షణం నుంచి ఆ మగ ఎలుక ఆ ఫిమేల్ ఎలుకతో రోజుకి 10-15 సార్లు సంతోషమైన జీవితం చేయగలిగింది. సంవత్సరం తర్వాత రోజుకు 2 సార్లు సంతోషమైన జీవితం చేయగలిగింది. నీరు ఎక్కడ తెచ్చింది? నువ్వు నీ కాఫీ కప్పు పక్కన పడే తీసి. ఎందుకు? నురా చెప్తా. నీకు మీ ఆయన మీద ఎంతలా ఉందో, మీ ఆయనకి నీ మీద ఎంతలా ఉందో చూపిస్తా. అబ్బా ఏంటి నువ్వు? ఎక్కడ ఈ ఛానల్? ఏమైంది? చూడు, ఓ గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది. ఆ అమ్మాయి తరి క్లోజ్ అయ్యింది. ఈ ప్రోగ్రామ్ చూడు, ఐ లవ్ యు. నిన్ను మీ ఆయన టెస్ట్ చేయాలో, మీ ఆయన నువ్వు టెస్ట్ చేయాలో తెలుసుకో. చూడు, పిల్లలతో మాట్లాడినట్టుగా 24 గంటలు ఆ పిల్లతో ఫోన్ లో మాట్లాడుకోవటం, వాళ్ళిద్దరు కలవడం, పెళ్ళైన కొత్తలో పెళ్ళంతో లాగాని రోజుకు లెక్కలేని సార్లు ఆనంద జీవితం గడుపుతారు. సంవత్సరం తర్వాత వారానికి ఒక్కసారి కూడా ఉండరు. సైంటిస్ట్ గా చెప్పింది విన్నావుగా? అందరు మగాళ్ళు అలా ఎందుకుంటారు? జీవితాంతం భార్యతోనే కాపురం చేసే మగాళ్ళు ఉన్నారు, అది పక్కన పెట్టు. కానీ ఆ మగాళ్ళు కూడా పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో, ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత అలా ఉండరు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకుండరు? ఎందుకుండరు? ఆ మగాళ్ళే చెప్పాలి. అదే గర్ల్ ఫ్రెండ్ తోనో, ఇష్టమైన అమ్మాయితోనో అయితే భార్యతో మొదట్లో ఎంత హుషారుగా ఉంటారో అంతకన్నా హుషారుగా ఉంటారు. దానికి నా మొగుడు మినహాయింపు కాదు, నీ మొగుడు మినహాయింపు కాదు. మిగతా మగాళ్ళ గురించి నాకు తెలియదు, గానీ నా మొగుడు మాత్రం బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడే. నీ మొగుడే అమ్మాయిని ట్రై చేయకపోవచ్చు, కానీ ఎవరన్నా అందమైన అమ్మాయిని మొగుడిని ట్రై చేస్తే పడిపోడా? నో. బెట్ కడతావా? ఎస్. ఏ టెస్ట్ అయినా పెట్టుకో. ఫైన్. 2 డేస్ లో వాలంటైన్స్ డే ఉంది కదా, మీ ఆయనకి ఎవరో అమ్మాయి పేరుతో గ్రీటింగ్ కార్డ్ పంపించి దాని మీద పేరు ఫోన్ నెంబరు రాసి మీరంటే నాకు చాలా ఇష్టం అండి అంటూ లవ్ లెటర్ కూడా రాసి పోస్ట్ చేద్దాం. ఆ ఫోన్ నెంబర్ చూసి మీ ఆయన అమ్మాయికి ఫోన్ చేసి ఐ లవ్ యూ అంటూ లవ్ చేయడానికి ట్రై చేయలేదనుకో, మీ ఆయనకి నేను పాదాభివందనం చేస్తాను. ఓకే? ఓకే. ఇది తమరి కొత్త మొబైల్. డియర్ ముద్దు కృష్ణ, డియర్ ముద్దు కృష్ణ, ముద్దు కృష్ణ, మై హార్ట్ ఫీల్స్ డౌన్ టు మై నీస్ ద మూమెంట్ ఐ సా యు. మై హార్ట్ ఫీల్స్ డౌన్. హోప్ వి కెన్ మీట్ సూన్. రాసావా? ఎహే రాయ్. Happy Valentine's Day with lots of hugs and kisses. Happy Valentine's Day. Lots of kisses. Ruchi 98480 484 10. That's it. Zero. Pada. పోస్ట్ చేద్దాం.
ఆగాగు. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడేసే ఒకసారి సార్ తో మాట్లాడదామా? ఇప్పుడేం చేస్తానే, లెటర్ కూడా రాసేసారు. ఏం కాదే, దీన్ని ఒకసారి సార్ తో మాట్లాడమను. వాట్? ఐ డోంట్ హావ్ ఎనీ హోప్. హే, ట్రై వన్స్. యా గో. హలో సార్, రోషిణి సార్. ఓ రోషిణి మేడం, చెప్పండి. నన్ను మేడం అంటారేంటి సార్? రోషిణి అంటే మీ కోపం కదా మేడం. రోషిణి అంటేనే నాకు ఇష్టం సార్. ఓకే, విషయం చెప్పండి. ఐ వాంట్ టాక్ టు యు పర్సనల్లీ సార్. నేను చాలా దూరంలో ఉన్నాను మేడం. ఎంత దూరమైనా వస్తాను సార్. ప్లీజ్ బీ సీటెడ్. కంపల్సరీగా నీకు జాబ్ కావాల్సిందేనా? మరి నువ్వు ఈ కంపెనీని లైక్ చేయట్లేదే. లైక్ చేస్తున్నాను సార్. ఈ కంపెనీని నువ్వు లైక్ చేస్తున్నావా లేదో చిన్న టెస్ట్ పెట్టమంటావా? పెట్టండి సార్. నిన్ను ఉద్యోగం నుంచి తీసేయమని హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కి పంపిస్తున్న లెటర్ ఇది. ఈ లెటర్ ని అలా గాల్లోకి విసిరేస్తా. నీకు వీలైతే ఈ లెటర్ నువ్వు పట్టుకో, నాకు వీలైతే ఈ లెటర్ నేను పట్టుకుంటా. నువ్వు నన్ను కొట్టైనా నెట్టైనా ఈ లెటర్ పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. ఈ లెటర్ నువ్వు పట్టుకున్నావు అనుకో, జాబు నీదే. ఈ లెటర్ నేను పట్టుకున్నాను అనుకో, నీకు జాబు లేనట్టే. నువ్వు పట్టుకుంటే అర్థమేంటి? ఈ కంపెనీని నువ్వు లైక్ చేస్తున్నట్టు. నేను పట్టుకుంటే ఈ కంపెనీని నువ్వు లైక్ చేయనట్టు. ఓకే ఓకే సార్. బెస్ట్ ఆఫ్ లక్. అదేంటమ్మా, మీరు కప్పు తీసుకుని కదా పరిగెత్తాల్సింది. కప్పు లేకుండా పరిగెడుతున్నారే. ఓనర్ ఎవరు? నువ్వా? నేనా? మీరే. వర్కర్ ఎవరు? నేను. వర్కర్ వర్కర్ లా ఉండాలి. పో, నీ పని చూసుకో. లవ్ కి చాలా వెరైటీస్ ఉన్నాయి. అయినా నీకేం తెలీదు, ప్రేమ తెలీదు, ఏమీ తెలీదు. దసరా మామూలు కోసం అయితే ఇద్దరు ఉంటా వచ్చేస్తారు. పోస్ట్మ్యాన్ ఏమో.
హాయ్ నీరు. హలో అండి. ఎంతవరకు వచ్చింది నీ లవ్? టెస్ట్ పాస్ అవుతావా? టెస్ట్ పాస్ అవుతానండి. ఎప్పటికల్లా పాస్ అవుతావు డార్లింగ్? వాలెంటైన్స్ డే లోపల. ఖచ్చితంగా పాస్ అవుతావా? గ్యారంటీగా పాస్ అవుతానండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ అండి. నేను కూడా మీకు టెస్ట్ పెట్టాను. బాయ్ నీరు డార్లింగ్. చూడండి చూడండి చూడండి. సెల్ ఫోన్ బిల్, ఎల్ఐసి, ఇన్కమ్ ట్యాక్స్. డియర్ ముద్దు కృష్ణ, బై డార్లింగ్. హలో హలో సురేఖ. ఏంటి చెప్పు. నా మొగుడు గ్రీటింగ్ కార్డ్ తీసుకున్నాడు, చూశాడు? చూసేం చేశాడు? జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. అది ఎక్స్పెక్ట్ చేసిందే కదా. కొంప తీసి నాకు ఫోన్ చేయడు కదా. చూడు, ఆ కార్డ్ చూసి మనం ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేశాడనుకో చెడ్డవాడి కింద లెక్క. అదే కార్డు చించి డస్ట్ బిన్ లో వేసాడనుకో బుద్ధిమంతుడి కింద లెక్క. లేదు, నా హస్బెండ్ మంచివాడు, ఫోన్ చేయడు. రుచి పేరు బానే ఉంది, అసలు నా జాతకంలోనే ఉంది. ఈ వయసులో చాలా అందమైన గర్ల్ ఫ్రెండ్ దొరుకుద్దని. నా హస్బెండ్ మన గ్రీటింగ్ కార్డ్ పొద్దున్న చూశాడు, ఇప్పుడు సాయంత్రం అయింది, అయినా ఫోన్ చేయలేదు. నా హస్బెండ్ జెంటిల్మేనా కదా, ఎప్పుడు పట్టుకుంటానో మొగుడు కాళ్ళు. నీ మొగుడు నిజంగా అంత జెంటిల్మేన్ అయితే కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తిమే చల్లుకుంటాడు. ఓకేనా, నేను వస్తా, బాయ్. ఆగు, నువ్వు బెడ్ కట్టావు కాబట్టి తప్పనిసరిగా నా మొగుడు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తి మీద చల్లుకోవాలి. అర్థమైందా? మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను, సరేనా? లక్ష్మి. అనవసరంగా దీని గురించి పొద్దు నుంచి ఆలోచిస్తున్నా, ఒక్కసారి ట్రై చేస్తే పోలా. వస్తే కొత్త కీపు, పోతే ఫోన్ కాల్. ఇది నా సెల్ రింగ్ టోన్నా లేదే? కొత్త ఫోనా? కొత్త ఫోన్ నంబర్ నా మొగుడికి తప్ప ఇంకెవరికి తెలీదు. మాట్లాడు. మాట్లాడాలా? ఎలా? రుచిలాగా గొంతు మార్చి మాట్లాడు. ఎలా? హలో హలో. హాయ్ హాయ్. యువర్ గ్రీటింగ్ ఈజ్ సో స్వీట్, యువర్ వాయిస్ ఈజ్ సో హాట్. ఏం చేస్తుంటావు? నిన్ను ఆరాధిస్తుంటాను. నేను నీకు బాగా నచ్చానా? యా. ఎందుకు నచ్చాను డార్లింగ్?
పొడుగ్గా ఉంటావు, ఎర్రగా ఫారినర్ లా ఉంటావు, ఎర్రగా ఫారినర్ లా ఉంటావు. నీ డ్రెస్సింగ్ స్టైల్ సింప్లీ సూపర్. నీ డ్రెస్సింగ్ స్టైల్ సింప్లీ సూపర్. నేనంటే బాగా ఇంట్రెస్టా? కనిపిస్తే చెప్తా ఎంత ఇంట్రెస్ట్. కనిపిస్తే చెప్తా ఎంత ఇంట్రెస్ట్. రుచి, నీ డ్రెస్ కొలతలు చెప్పువా? 36, 24, 36. నిన్ను చూడాలనిపిస్తుంది డార్లింగ్. తట్టుకోలేకపోతున్నారా? తట్టుకోలేకపోతున్నారా? Yes, నిన్ను మురిపించాలని ఉంది, నిన్ను మైమరిపించాలని ఉంది రాజా. నిన్ను షికారుకు తీసుకెళ్ళి అదేం పళ్ళు కొరకటవే. అయ్యో, మీద కోపం కనపడి. కాఫీ డ్రామా స్టార్ట్. ఏంటి, కాఫీతో డ్రామా ప్రాక్టీస్ చేయాలా? చేస్తాం, చెక్క చేస్తావా లక్ష్మి? నీళ్ళు నాది, నాకే చెప్తున్నావు నువ్వు? అది పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా కాఫీ కింద పడుతుంది, దాన్ని క్లీన్ చేయాలి, అదే నీ పని, తెలుసుకో. అర్థమైంది కదా? కొంచెం నవ్వవే, కొంచెం బాగా. హాయ్ నీరజ. హాయ్. హలో అండి. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎప్పుడు వచ్చావు? ఇందాకే వచ్చాను. ఏమ్మా, కాఫీ కప్తో ప్రాక్టీస్ మొదలు పెట్టావా? నా మీద ఎంత ప్రేమ ఉందో టెస్ట్ చేసుకుంటున్నావు. జాగ్రత్త అమ్మా, కాలు గారు పడిపోతావు. నాకేం కాదండి, మీ ప్రేమే నన్ను పరిగెత్తిస్తుంది. మీకు తన మీద ఎంత ప్రేమ ఉందో తనకు కూడా మీ మీద 100% ప్రేమ ఉన్నట్టు ప్రూవ్ చేసుకోవాలి కదండి. అందుకని నాకు నా పెళ్ళం మీదే కాదు, నీ మీద లవ్ ఉంది. కానీ నా పెళ్ళం ఫ్రెండ్ అయిపోయావు, ట్రై చేయటం బాగోదని మనసు చంపుకున్నా. ఏంటో తెలియదు కానీ నాకు అమ్మ, నాన్న, వదిన, అక్క, బావ, తాత, ముత్తాత, ఆ ముత్తాత అందరినీ నిలువునే చూసుకుంటున్నాను. నువ్వు నా దేవతవి, నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను. నీకోసం చచ్చిపోతాను, చచ్చిపోతాను. జాగ్రత్త, కాలు స్లిప్ అవుతుంది. కాఫీ పోయినా పర్వాలేదు, కాళ్ళు పోకూడదు. బాయ్ బాయ్. సర్లే కానీ రిలాక్స్.
చూసావా చూసావా, నా మొగుడు ఇంట్లో ఉండి కూడా అమ్మాయికి ఫోన్ చేస్తున్నాను. మై గాడ్, అంటే నా మొగుడు ఎంత చెడిపోయాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నన్ను ఎంత మోసం చేస్తాడో తలుచుకుంటేనే కంపు పుడుతుంది. సర్లే కానీ ఫోన్ ఇచ్చేవే ఇప్పటికది నువ్వు కూడా చూసావు. నీ కళ్ళ ముందే నన్ను కౌగులించుకుని నా పిల్లవే నా దేవత, నా పిల్లవే నా జీవితం, అమ్మా నాన్న ఉప్పు కాను చిత్తపడ్డం అనలేదు. అబ్బా, అవన్నీ తర్వాత ఫోన్ మాట్లాడవే. రిలాక్స్, నవ్వుతూ మాట్లాడు. హలో. హాయ్ డార్లింగ్. మీరేం చేస్తున్నారు డియర్? ఇంట్లో ఉన్నాను డార్లింగ్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను గుర్తొచ్చానా? నువ్వు గుర్తురానిది ఎప్పుడు డార్లింగ్? ఇంట్లో ఉన్నారా? యా. మీ ఇంట్లో మీ వైఫ్ లేదా? ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి తెలిసేలాగా మెయింటైన్ చేస్తామా డార్లింగ్? రుచి, నీ డ్రెస్ కొలతలు 36, 24, 36 అని చెప్పావు. ఒక్కసారి నీ ఫిజిక్ చూడాలని ఉంది డార్లింగ్. ఈ ఫిజిక్ ఏంటి? నీ గ్లామర్. ఓకే, నేను కలిసాక టచ్ చేయి డార్లింగ్. నిన్ను చూడాలని ఉంది డార్లింగ్. నువ్వు ఎలా ఉంటావో, నీ ఫేస్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలని ఉంది డార్లింగ్. అట్లీస్ట్ నీ ఫోటోగ్రాఫ్. నా ఫోటోస్ ఎంఎంఎస్ చేస్తాను డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. ఇంట్లో పెళ్ళ ఉన్నప్పుడు కేపులు గుర్తొస్తారా మొగుడికి? ఇంకా ఇదే ఉంది, చూడాల్సింది చాలా ఉంది. పద, ఫోటోలు పంపిద్దాం. ఇది ఇలియానా కదా? నువ్వు వినండి రుచి. మన రుచి పార్ట్స్ లాగా ఇలియానా బాడీ పార్ట్స్ పంపిస్తున్నావు అన్నమాట. ఒక్క ఇలియానా ఫేస్ తప్ప. ఎక్స్పెక్ట్ చేసా, ఫొటోస్ చూసి దొల్లుంటాడు. మాట్లాడు. హలో డార్లింగ్, యు ఆర్ సూపర్, ఎక్సలెంట్, టెరిఫిక్. నీ గ్లామర్ చూడంగానే మైండ్ పోయింది డార్లింగ్. ఏంటి డార్లింగ్ సౌండ్లు వస్తున్నాయి? నన్ను నువ్వు డైరెక్ట్ గా చూసినట్టు, ఆ ఆనందంలో నేను మెలికిలు తిరిగినట్టు ఫీలింగ్ వచ్చింది డార్లింగ్. డార్లింగ్, నీ షోల్డర్స్, నీ లెగ్స్, బ్యాడ్ లక్ ఏంటంటే నీ ఫేస్ మిస్ అయింది డార్లింగ్. నేనే పంపించలేదు డార్లింగ్. పంపించలేదా? వైఆర్, నీ మెంటాలిటీ నాకు తెలియదు కదా, అందుకని. నీ మెంటాలిటీ తెలిసిన తర్వాత ఫేస్ కూడా పంపిస్తా. డార్లింగ్, నిన్ను కలవాలనుంది, చూడాలనుంది, ప్లీజ్ డార్లింగ్. ఎప్పుడు కలిసేది? ఎస్ఎంఎస్ పంపిస్తా డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. ఆయనకి ఇంత అమ్మాయిలు పిచ్చిందని నేను అస్సలు అనుకోలేదు. ముద్దుకృష్ణ గారు, మీరు మీ వైఫ్ ని ప్రేమిస్తారా? ఎస్. అంత ఇష్టమా మీ వైఫ్ అంటే? ఎస్. మీ పెళ్ళే ఎన్నాళ్ళైంది? 5 ఇయర్స్. పెళ్ళైన కొత్తలో మీరు రోజుకి ఎన్నిసార్లు సంతోషంగా ఉండేవారు? సో మెనీ టైమ్స్, లెక్కే లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు ఉంటున్నారు? 15 రోజులకు ఒకసారి. ఓహో, ఎందుకని? తెలియదండి. ముద్దుకృష్ణ గారు, మీకు వేరే అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయితో షికార్కి వెళ్ళాలనిపిస్తుందా? వెళ్ళాలనిపిస్తుంది.
ఒకవేళ ఆ అమ్మాయి ఓకే అని అనుకోండి, ఇప్పుడు మీరు వైఫ్తో వెళుతున్నట్టుగా ఆ అమ్మాయితో కూడా 15 రోజులకు ఒకసారి వెళ్తారా? నోనో, పెళ్ళైన కొత్తలో నా వైఫ్తో ఎంత ఆనందంగా ఉన్నానో ఈ న్యూ ఫేస్తో కూడా అంతే హుషారుగా ఎంతో ఆనందంగా ఉంటాను. అదేంటండి? తెలియదండి. ముద్దకృష్ణ గారు, వైఫ్ ఉండగా వేరే అమ్మాయితో తిరగడం తప్పు కదా? తప్పే. మీ భార్యకి తెలిస్తే బాధపడుతుందని తెలుసు కదా? తెలుసండి. అయితే తిరగడం మానేయచ్చు కదా? నా మనసు ఎప్పుడు చెలుస్తూ ఉంటుంది, అందుకే తిరుగుతుంటాను. ఓకే, మీరు వేరే అమ్మాయితో తిరుగుతున్నారు, మీ భార్య కూడా వేరే మగాడితో తిరిగితే మీరు ఒప్పుకుంటారా? నా ఒప్పుకోను. మీ భార్య తిరిగింది ఏం చేస్తారు? చంపేస్తాను, లేదంటే చచ్చిపోతాను, లేదంటే విడాకులిస్తాను. మీ ఆవిడ తిరుగుతుంటే మీకింత కోపంగా ఉన్నప్పుడు మీరు తిరుగుతుంటే మీ ఆవిడ కోపంగా ఉండదండి? తెలిస్తే ఉంటుందండి. అదేంటండి? కానీ తెలియనియ్యమండి, టికెట్ మెయింటైన్ చేస్తామండి. అంత కర్మే వచ్చిందండి, తిరగకుండా ఉండొచ్చు కదా? అది నా చేతుల్లో లేదండి. ఎందుకు ఉండదండి? మన మనస్సు మన కంట్రోల్లో ఉండదండి. మళ్ళీ మనసు ఒకటా? మరి మీరు వేరే అమ్మాయితో తిరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి కూడా మొగుడు ఉండొచ్చుగా? ఉంటాడండి. అతనికి తెలిస్తే ఫీల్ అవ్వచ్చుగా? తెలిస్తే ఫీల్ అవుతాడండి. అదేంటి? కానీ తెలియనియమండి, సీక్రెట్ మెయింటైన్ చేస్తామండి. ఇన్ కేసు ఆ అమ్మాయి మొగుడికి తెలిసింది, ఫీల్ అవుతాడు, మరి తిరగడం దేనికండి? అది మన చేతుల్లో లేనే లేదండి. అంటే వేరే వాడు ఎవడైనా నీ చెల్లికి అక్కకి లైన్ వేస్తే ఆ చంపేస్తావు? ఎస్. వేరే వాడి అక్కకి చెల్లికి నువ్వు మాత్రం లైన్ వేసుకుంటావు? ఎస్. నీ పెళ్ళాన్ని మాత్రం ఎవ్వరూ ట్రై చేయకూడదని కోరుకుంటావు? ఎస్. నీ పెళ్ళాం మాత్రం పతివ్రతగా ఉండాలని కోరుకుంటావు? ఎస్. నువ్వు మాత్రం వేరే వాడి పెళ్ళాన్ని ట్రై చేస్తావు? ఎస్. Yes. Mudukrishna, please go. Please go. Next. ఈరోజే కలవబోతున్నాను, మీ ఆయనకి మెసేజ్ అవ్వే. ఎలా చూడు, నువ్వు నీరజవి కాదు, రుచివి. రుచిలాగా డ్రెస్ చేసుకోబోతున్నావు, మీ ఆయనకి కలవబోతున్నావు. ఎలాగే? ఇదిగో నేను చెప్పినట్టు చేసి. Meet me White House at 11 o'clock. Yours, Ruchi. Ruchi. Who is this? Office phone, darling. Project manager garu. అర్జెంట్ పని ఉందంట, వెంటనే రమ్మంటున్నారు. టీమ్ లీడర్ అంటే కదా. ఐ హావ్ టు గో ఇమీడియట్లీ డార్లింగ్. డార్లింగ్ హ్యాపీగా నిద్రపో, వీలైనంత తొందరగా వచ్చేస్తా, ఎర్లీగా వచ్చేస్తా. హౌస్ ఇట్ ఇలా నిన్ను మీ ఆయన చూసాడనుకో, అస్సలు వదిలే ఛాన్సే లేదు. రుచి డార్లింగ్, ఐ యామ్ కమింగ్. రుచి 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 రుచి. Oh, 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 oh.
డార్లింగ్ నువ్వు కూడా తొందరగా ఫ్రెష్ అయిపో. నేను నుదురు వెళ్ళాలంటే ఏడుపు వస్తుంది డార్లింగ్. కానీ జాబ్ కదా. బాయ్ డార్లింగ్ బాయ్. మీ పేరేంటి మేడం? రుచి. ఏంటి డార్లింగ్? ఈ గుడ్డ కళ్ళ కట్టుకుని లోపలికి రండి. ఎందుకు డార్లింగ్? మీ మీద నమ్మకం కలిగేదాకా. ఎందుకంటే నన్ను చూశానని కలిశానని బయట చెప్తే. సూపర్ థింకింగ్, సూపర్ ఐడియా డార్లింగ్. మగాళ్ళంతే డార్లింగ్, సీక్రెట్ మెయింటైన్ చేయలేరు. తాగినప్పుడు, ఫ్రెండ్స్ మధ్య కూర్చున్నప్పుడు మెహర్బానీగా మాట్లాడుతుంటారు, ఓపెన్ గా మాట్లాడుతుంటారు. నా గర్ల్ ఫ్రెండ్ దొరికింది, ఆ గర్ల్ ఫ్రెండ్ పలానా ఐ లవ్ యూ ఉంటుంది. నేను మాత్రం ఇట్లాంటి విషయాల్లో చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తుంటాను రుచి. ఫస్ట్ టైం నేను కలిశాను కదా, అందుకే మంచి గిఫ్ట్ తీసుకొచ్చా. నీకోసం ఐ లవ్ యువర్ ఫింగర్స్ రుచి డార్లింగ్. ఐ వాంట్ టచ్ యూ డార్లింగ్. లైఫ్ లో మీరే అమ్మాయిని టచ్ చేయలేదా? చేశా చేశా. మీ ఆవిడికి తెలిస్తే? తెలియనిస్తానా? తెలిసిన నమ్మదు. నన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటుంది. ఓటి పిచ్చిది. రుచి, నన్ను ఒకసారి హక్ చేసుకోవా, నన్ను ఒకసారి ముద్దు పెట్టుకోవా, హక్ చేసుకోవా, ముద్దు పెట్టుకోవా, హక్ చేసుకో, ముద్దు పెట్టుకో. రెడీ, 1, 2, 3. రెడీ రెడీ రుచి, రెడీ.
రుచి. నువ్వు అతనితో తిరుగుతున్నావేంటి? అతను నా బాయ్ ఫ్రెండ్. నువ్వు డబ్బుల కోసమేగా అతని వల్ల వేసుకుంది? అతని వదులు పెట్టు. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నీకు నేనిస్తాను. ఇదిగో డబ్బు, ఇది తీసుకొని అతని వదిలిపెట్టు. మీ పెళ్లి ఎన్నేళ్ళైంది? రెండేళ్లైంది. మరి రెండేళ్లలోనే విడాకులు కావాలని కోర్టులు కేసెందుకు వేశావు? నా భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. అందుకని వదిలేస్తున్నావా? అవును. నిన్ను బాగా చూసుకోడన్నమాట. చాలా బాగా చూసుకుంటాడు. తాగొచ్చి గొడవ చేసేవాడా? చేసేవాడు కాదు. నువ్వేదైనా నగడిగినా, నీకు నచ్చిన చీరడిగినా కొనిపెట్టడా? అన్నీ కొనిపెట్టేవాడు. నీ భర్త వేరే అమ్మాయితో తిరగడం తప్ప నీకు ఏ విషయంలోనూ లోటు చేయలేదు. అవును. ఎలుకల కథ చూసావు కదా? టీవీలో చూశాను. సుఖ సంతోషాల విషయంలో ఎలుకలే రాంగ్ రూట్ లో వెళ్తూ ఉంటాయి. మనుషులో లెక్క. ఎలుకలకున్న అండర్స్టాండింగ్ మనుషులకు కూడా ఉండాలమ్మా. అందుకని కేసు విత్డ్రా చేసుకుని నీ భర్తతో సుఖంగా ఉంటావా? నోరు మూసుకోండి సార్. సిగ్గుండాలండి. మనుషులు చేసే కాపురాన్ని ఎలుకలతో పోలుస్తారా? ఎలుకలకి సిగ్గుండదు, వాటి కామన్ సెన్స్ ఉండదు. అవి బట్టలు లేకుండా జనము. ఏ మొగుడు పెళ్ళా కూడా బట్టలు లేకుండా ఎలుకల్లా చేయరు. మీరు చేస్తారా? ఎలుకలకి, కుక్కలకి, పందులకి, పిల్లులకి మనలాగా జ్ఞానం ఉండదండి. కాబట్టి ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ పడి దొరుకుతుంటాయి. మనం సంసార ధర్మం పాటిస్తాం కాబట్టి ఇది మా అమ్మ, ఇది మా నాన్న, ఇది మా తాత, ఇది మా ముత్తాత, ఇది మా బాబాయ్, ఇది మా పెదనాన్న, ఇది నా చెల్లి, ఇది నా అక్క అని నా వాళ్ళని గర్వంగా చెప్పుకుంటామండి. అలా కాకుండా ఈ ఎలుకల్లాగే మా అమ్మ కూడా నీతి లేకుండా తిరిగిందనుకోండి, 100 మంది మగవాళ్లతో మా అమ్మ చేసిందనుకోండి, అలా నేను పుట్టాననుకోండి, నేను ఎవరికి పుట్టానో ఎలా తెలుస్తుంది? ఎవడు నా బాబు ఎలా చెప్పగలను? నా మొగుడు తిరుగుతున్నాడు కదా అని నేను వావి వరుసలు మర్చిపోయి, కులం మతం మర్చిపోయి సిగ్గు లేకుండా ఇలా కనిపించిన ప్రతి కులం వాడితో తిరిగి కడుపు తెచ్చుకున్నాను అనుకోండి, నాకు పుట్టిన బిడ్డ ఏ కులం వాడని చెప్తాను? ఏ మతం వాడో ఎలా తెలుస్తుంది? ఇలా ఎవడు పడితే వాడితో, దేంతో పడితే దాంతో తిరుగుతూ ఉంటే కుటుంబాలు బంధుత్వాలు ఉండవండి. ఇలా ప్రపంచం మొత్తం పెద్ద వ్యభిచార కొంప అయిపోతుంది. ఆచారాలు, సంప్రదాయాలు, విలువలు ఏమి ఉండవండి. అలా కాకుండా ఉండాలనే కదండి పెళ్లిళ్ళు చేసుకుంటాం. ఇంకెప్పుడు మనుషుల్ని ఎలుకలతో పోల్చకండి. దాన్ని కూడా కట్టుకున్నాడు లేక ఉంచుకున్నాడు తెలియడం లేదు. ఎలా ఉంది అది? తెల్లగా, పొడుగ్గా, అందంగానే ఉంది.
అందుకే పడిపోయి ఉంటాడు. తెల్లగా పొడుగ్గా అందంగా ఉంటే పడిపోడువేనా? మామూలుగా అయితే పడిపోరు, కానీ జనరల్ గా పడిపోతుంటారు. నీ మొగుడే, ఈ ఫోన్ కి నీ మొగుడు తప్పితే ఇంకెవరు చేయరు. మాట్లాడు, నేను మాట్లాడుకో. ఐ హేట్ యు. చచ్చిన అతనితో మాట్లాడు. బహు పగులుతుంది, మాట్లాడు. హలో. హలో. ఏం డార్లింగ్ పారిపోయావు? నేను నచ్చలేదా? నచ్చక కాదు డియర్, హడావిల్లో టాబ్లెట్ తెచ్చుకోవడం మర్చిపోయాను, అందుకే పారిపోయాను. టాబ్లెట్? పరువు పోకుండా ఉండడానికి డియర్. డోంట్ వర్రీ డార్లింగ్, నెక్స్ట్ టైం నేను కూడా జాగ్రత్తలతో వస్తాను. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం డార్లింగ్? ఎస్ఎంఎస్ పంపిస్తాను డియర్. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. రుచిని చూడంగానే బాడీ అంతా హీట్ అయిపోయింది. బాడీ కూల్ అవ్వాలంటే ముందు లూయిస్ దగ్గరికి వెళ్ళాలి. లూయిస్, హాయ్ లూయిస్. హాయ్ మధు. వాట్ హ్యాపెన్ డార్లింగ్? యూ అమ్మా, వేదబా, ఏమైంది? మెంటల్లారా నీకు? వాట్ హ్యాపెన్ లూయిస్? ఏమైంది? ఏమైంది రాజా? డార్లింగ్ ఏమైంది? ఎందుకు కొట్టున్నావు? అరే ప్రాజెక్ట్ పని మీద వచ్చిందమ్మా. ఇక్కడ ప్రాజెక్ట్ ఎలా మాట్లాడుకుంటావు? అరే ఎందుకమ్మా? అరే అయ్యా లవ్ యూ యార్ లవ్ యూ అమ్మా. అరే మొగాళ్ళ ముందు కొట్టచ్చా అమ్మా? అమ్మా బ్యాక్ దండిదిరా నాయన, ఇది బ్యాక్ దండిదిరా నాయన, ఇది గాడిదలాగా. అరే ఐ లవ్ యూ డాడీ, డాడీ ఐ లవ్ యూ డాడీ. అరే డాడీ ఐ లవ్ యూ డాడీ. ఇంకో అమ్మాయి కావాలా? లవ్ యూ డాడీ, నాకు వేరే అమ్మాయి పిట్టి లేదు రాజా. అదే ఇవాళ నేను విడిచిపోతాను. పెళ్ళాలి అనుమానిస్తే ఒక అర్థం ఉంటది, గర్ల్ ఫ్రెండ్స్ కూడా అనుమానిస్తారా? నా మాట విను డార్లింగ్, ఆయింట్మెంట్ రాశాక నొప్పి తగ్గుద్ది, నొప్పి తగ్గిన తర్వాత అప్పుడు నన్ను కొట్టచ్చు కదా. మందు రాయని అమ్మా, నొప్పితే ఎలా కొడతావు? నొప్పితో కొట్టలేవు కదా, నొప్పితో కాలు కదిలించలేవు కదా, కాలుతో తన్నాలంటే కాలు పనిచేయాలి కదా. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. దామా దా, ఇలా ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లి చక్కగా ఆయింట్మెంట్ రాస్తాను, నీ నొప్పి తగ్గిపోతుంది. డార్లింగ్ నువ్వు చాలా బరువు ఉన్నావమ్మా. డోంట్ వరీ, నేను తగ్గిస్తా కదా నొప్పి. నేను డైరెక్ట్ గా నొప్పి తగ్గిస్తా, డోంట్ వరీ, నేను నొప్పి తగ్గిస్తా. నా హస్తవాసి మంచిదమ్మా, నా చెయ్యి పడంగానే నీ నొప్పి తగ్గిపోయింది. ఓకే ఓకే ఓకే. ఓకే డార్లింగ్, ఐఎమ్ కమింగ్ 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 కమింగ్. ఇదే దెబ్బ నా పెళ్ళానికి తగిలిందనుకో, ఇలా ఒళ్ళో పెట్టుకుని ముందు రాస్తానా? చచ్చిన రాయను, కీపు కీపే పెళ్ళాం పెళ్ళామే.
What happened, darling? You are a cheater! అరే కంటి పాపలో చర నువ్వు కదులుతుంటే సరసర ఈ మనసులో ఉన్న బిల బిల నిన్ను విడిచి వెళ్ళటం ఎలా మేఘాని వైయంత ఉరిమిన సుడిగాలి వై నన్ను తరిమిన అడుగేయరందిన పాదమే ఎడ కోరుతుంది నీ స్పర్శనే చల్లార్చే మందువు నువ్వే నిలువు నన్ను నువ్వు కోసినా గుండెలో పుండులే చేసిన ఎండలో మండి నన్ను కాచిన కారమే కళ్ళతో నూర్చిన వెన్నెల్ని పంచే జావిడై వెన్నెల్ని పూసే చోలై ఆ నిజాల చేతును మరచిపో ఆ చల్ల తీపిని కోరుకో కొసలుకో లేపనాలు పూసి చల్లగాలినై మర్దనాలు చేసి సెద తీర్చన లాలించే తోడే నేను పాలించే వాడే నేను లేపనాలు పూసి చల్లగాలినై మర్దనాలు చేసి సెద తీర్చన చేతులు కళ్ళు పట్టి మెల్లగా మెడికల్ విరిచి పాద సేవ చేయనా నఖ సిఖాంతం కథే సుఖాంతం చేయనా నింగంటు లేని వానలు నిప్పంటు లేని వేడిలు తడపనా అరే కంటి పాపలో చర నువ్వు కదులుతుంటే సరసర ఈ మనసులో ఉన్న బిల బిల నిన్ను విడిచి వెళ్ళటం ఎలా మేఘాని వైయంత ఉరిమిన సుడిగాలి వై నన్ను తరిమిన అడుగేయరందిన పాదమే ఎడ కోరుతుంది నీ స్పర్శనే నీకోసం గెస్ట్ హౌస్ లో రెడీగా ఉన్నాను వెంటనే రమ్మని నీ మొగుడికి ఎస్ఎంఎస్ పంపి సురేఖ నాకెందుకో భయంగా ఉంది పిచ్చి మొహమా నీ మొగుడేగా ఏం జరిగినా పర్వాలేదు ఓకేనా నీ మొగుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు నా మాట విని ఎస్ఎంఎస్ పంపు Meet me 11 o'clock, same hotel, same number. You are Ruchi. Thank you.
గురించి? నీలాంటి ఆడదాన్ని నేను లైఫ్ లో చూడలేదు డార్లింగ్. సూపర్ డార్లింగ్, సూపర్. నా దగ్గర చాలా సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నానా? బతికుండగానే స్వర్గం చూపించావు డార్లింగ్, సూపర్. నేను బెటరా, నీ భార్య బెటరా? నీకున్న పెదవులు నా పెళ్ళాంకి ఎక్కడ ఉన్నాయి డార్లింగ్? నీ బొగ్గలు, నీ లెగ్స్, నీ షేపు, నీ ఫిజిక్, నువ్విచ్చిన కిక్కు నా పెళ్ళానికి ఎక్కడ ఉన్నాయి డార్లింగ్? ఛాన్సే లేదు. నువ్వు సూపర్, నా పెళ్ళవ్ నథింగ్, ఐ లవ్ యు. నా కోసం మీరేదైనా చేస్తారా? ఏదైనా చేస్తా డార్లింగ్. లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను. మీ వైఫ్ను వదిలేస్తారా డార్లింగ్? నీకోసం నా పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తా. వదిలేస్తా దాన్ని, నీతోనే ఉంటాను డార్లింగ్, పర్మనెంట్ గా. దట్ మచ్ ఐ యామ్ లవింగ్ యు. మీరు నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి మీ కళ్ళకు కట్టుకున్న గంతలు విప్పి నన్ను చూడొచ్చు. చూడండి. నో డార్లింగ్, ఈ గుడ్డ తీయను. ఇలా ఉంటేనే నా ఫీలింగ్ చాలా బాగుంది. ఇలా కళ్ళ గంతలుంటేనే నిన్ను మిస్ ఇండియా లాగో, మిస్ యూనివర్స్ లాగో, మిస్ వరల్డ్ లాగో ఊహించుకోవచ్చు. ఊహించుకుంటూ ఏమైనా చేసుకోవచ్చు. నన్ను అదే ఫీలింగ్లో ఉండని డార్లింగ్. మేడం, ఎవరు కావాలి? నీలో ఏదో తెలియని మత్తుంది డార్లింగ్. వింటున్నావా డార్లింగ్? ఏం డార్లింగ్, టాయిలెట్కి వెళ్తున్నావా? ఓపెన్ ద డోర్. ఓ, డోర్ లాక్ పడిందా? టకటక్ కొట్టేస్తున్నావు. హే లేడీ, ఈ క్లాత్ దాని కళ్ళకు కట్టి లోపల తీసుకొస్తా. మళ్ళీ హ్యాపీగా ఉంటది, మళ్ళీ హుషారుగా ఉంటది. ఓపెన్ ద డోర్. ఐమ్ సారీ మేడం, డోర్ ఇలా ఓపెన్ చేయకూడదు. వెళ్ళి మాస్టర్కి తీసుకురా. రుచి, ఈసారి గుడ్డ నీ కళ్ళ కట్టుకుండ్రా. అయ్యా బాబోయ్, అయ్యా బాబోయ్, దీనికంటే అసలు నేను గెస్ట్ హౌస్ లో పడుకున్నట్టు లూయిస్ కి ఎలా తెలిసింది? అమ్మది రెప్పటి కుంప ముందు. ఇది లూయిస్ ఫోన్ కదా? అమ్మని, ఇక దీని దగ్గరికి వెళ్ళామంటే తాడ తీసేస్తుంది. ఇక దీన్ని మర్చిపోవటం బెటర్. పోనీలే రుచి, ఇంకా మంచి ఫిగర్ దొరికింది. ఏంటి
ఇంట్లో సమానం బయట ఉన్నాయి, దొంగలు పడ్డారా? మీరు 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 Where is your girlfriend? Nikit, ni chupencho. Idi na illu, Luis. Evvadra adi? She is my wife. Normoy. Adi ni kotta setup. దాన్ని నీతో పాటు గెస్ట్ హౌస్ లో చూశాను. అది నీ భార్య అయితే నీతో లాజ్లో ఎందుకు పడుకుంది? దాని పేరు రుచి. హలో డార్లింగ్. How is my 24, darling? Isn't it the first gift you give me? నువ్వు తనని వేశ్య అనుకుంటున్నావు. తను వేశ్య కాదు, నా కూతురు నీరజ, ముద్దు కృష్ణ భార్య. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ. ఐఎమ్ సో సారీ. ఈ అదవని నమ్మొద్దు. ఇక ముందు నువ్వు వీడితో కలిసి ఉండకుండా విడాకులు ఇచ్చేసాయి. బికాస్ హీ ఈజ్ అ లాయర్ అండ్ చీటర్. వీళ్ళైతే వీడిని చంపాయి. ఐఎమ్ సో సారీ అంకుల్, ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సారీ నీరు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అంకుల్, ఐఎమ్ సో సారీ. నువ్వు తిరిగినట్టే నా కూతురు కూడా బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగితే నువ్వేం చేయగలవు? నువ్వైతే ఆత్మహత్య చేసుకునేవాడి. వద్దు డాడీ, నా హస్బెండ్ ఏ రూట్ లో వెళ్తే నేను అదే రూట్ లో వెళ్తాను. నేను బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతాను, నేను కూడా ఎంజాయ్ చేస్తాను డాడీ, నేను కూడా ఎంజాయ్ చేస్తాను డాడీ. సేఫేనా? గతంలో నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసేటప్పుడు జతిన్ నా స్టూడెంట్. మీ అబ్బాయికి బుద్ధి చెప్పడానికి నేను నా కూతురు జతిన్ కలిసి ఇలా నాటకం ఆడాను. నా భార్య దేవత అని నాకు తెలుసు అంటే. ఇక నుంచి నువ్వు కూడా దేవుళ్ళ ఉండాలి మరి. అలాగే సార్.
ఫ్యూచర్ లో నీ భార్యను తప్ప మరో ఆడదాని ముఖం వంక కన్నెత్తి కూడా చూడని చెప్పి నీ భార్యకి మాట ఇవ్వు. సారీ సార్. అదేంటయ్యా? నా భార్య అంటే నాకు బాగా ఇష్టం సార్, ప్రేమ కూడా. కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళంగానే రోడ్డు మీద అందమైన అమ్మాయి కనపడిందనుకోండి, మళ్ళీ చూడాలనిపిస్తుంది డాక్టర్ గారండి. అది తప్పు కదా ముద్దుకృష్ణ? తప్పే సార్, కానీ ప్రపంచంలో నేను ఒక్కడనే పెళ్ళాన్ని కాదని వేరే అమ్మాయిల వంక చూస్తున్నానా? ఎంతో మంది మగవాళ్ళు అలాగే చేస్తారు. భార్య అందంగా ఉంటుంది, గుణవంతురాలై ఉంటుంది, చదువుకున్నదై ఉంటుంది, ధనవంతురాలై ఉంటుంది, వంట కూడా బాగా చేస్తుంది, భర్తను కూడా బాగా సుఖపెడుతుంది. కానీ బయట వేరే అమ్మాయి పరిచయం అయితే మాత్రం ట్రై చేయకుండా వదలంగా. మీరు చెప్పండి డాక్టర్ గారు, మీకు భార్యా బిడ్డలు ఉన్నారు కదా, అయినా అందమైన అమ్మాయి పరిచయం అయిందనుకోండి ఆ అమ్మాయితో వెళ్ళాలనిపించదా? నువ్వు నా కొంపకి ఎసరు పెట్టకాయ బాబు, నీ సంగతి చూసుకో. నా సంగతి కాదు సార్, ఎంతో మంది మగాళ్ళ సంగతి చెప్తున్నా. అందరికీ పెళ్ళాం అంటే ఇష్టమే. మన పెళ్ళాన్ని వేరే వాళ్ళు ట్రై చేస్తే వాడిని చెప్పుతో కొడతాం, మన పెళ్ళానికి ఎవడైనా కన్ను కొడితే వాడి కళ్ళు పీకేస్తాం, కాళ్ళు విరగ కొడతాం. కానీ ఒక అమ్మాయి మనని ఇష్టపడుతుందని తెలిసినా, ఒక అమ్మాయిని మనం ట్రై చేస్తే ఆ అమ్మాయి మనకు పడుద్దు అని తెలిసినా, మనం ట్రై చేసినా ఆ అమ్మాయి మనకు పడదు అని తెలిసినా ట్రై చేస్తూనే ఉంటాం సార్. మన పెళ్ళం పతివ్రతలా ఉండాలని కోరుకుంటాం, వేరే వాడి పెళ్ళని మాత్రం మనం ట్రై చేస్తాం. మన చెల్లెల్ని వేరే బయట వాడు చూసినా ఊరుకోం, మన ఫ్రెండ్ మాట్లాడినా తట్టుకోలేం. మనం మాత్రం వేరే బయట వాడి చెల్లెల్ని చూసేస్తుంటాం, మన ఫ్రెండ్ చెల్లెల్ని లైన్లో పెడుతుంటాం. అది చాలా పెద్ద తప్పని తెలుసు సార్, అయినా మన మనస్సు మన కంట్రోల్లో ఉండదే. షుగర్ కంట్రోల్కి ట్యాబ్లెట్ ఉంది, బీపీ కంట్రోల్కి ట్యాబ్లెట్ ఉంది, కానీ మనస్సు కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్ లేదు సార్. మనసును కంట్రోల్ చేసుకోవడానికి ట్యాబ్లెట్లు కనిపెడితే తప్ప మగాళ్ళు తిరగడం మానేరంటావు, అంతేనా? ఎన్ని ట్యాబ్లెట్లైనా కనిపెట్టండి, అందమైన అమ్మాయి కనపడితే మాత్రం ఏ ట్యాబ్లెట్లు పనిచేయవు. చూస్తూనే ఉంటాం, లైన్ వేస్తూనే ఉంటాం, ట్రై చేస్తూనే ఉంటాం పడేదాకా. అన్నం తింటమైనా మానేస్తాం తప్ప అమ్మాయిని చూడకుండా ఉండలేం సార్, ఎందుకంటే ఆడదానికి ఆకర్షించే గుణం, మగాడికి చెల్లించే గుణం ఉంటుంది సార్. అందుకని మనం చెల్లిస్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని ట్రై చేస్తూనే ఉంటాం, రోగాలు తెచ్చుకుంటూనే ఉంటాం, తిట్లు తింటూనే ఉంటాం. ఏదో ఒక మందు కనిపెట్టండి సార్, మా మగాళ్ళం బాగుపడతాం. నువ్వు జెంటిల్మెన్ కాబట్టి అసలు విషయం బయట చెప్పావు బాబు, మాకు కూడా అమ్మాయిలు సరదాలు కావాలనే ఉంటది, కానీ పైకి చెప్పలేవే సొసైటీ. మాకు లోపల పిగుతూనే ఉంటది, కాకపోతే ఎవడన్నా అనుకుంటాడేమో ఫీలింగ్ గిల్టీ కాన్షియస్. ఏమయ్యా నువ్వు, నేను పొంది నాకంటే బాబు రే కొడక, నువ్వు చెప్పింది నిజమేరా? బీపీ కంట్రోల్కి మందు ఉంది, షుగర్ కంట్రోల్కి మందు ఉంది, మనసు కంట్రోల్కి మందు లేదు. నువ్వు జెంటిల్మెన్వే, మెటల్మెన్ కాదు, కన్ఫర్మ్. హాయ్ ట్వింకిల్. హాయ్ సార్. ఏంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు? ఫైల్ ఓపెన్ కట్టలేదా? ఓపెన్ కట్టలేదా? డోంట్ వరీ, నేను చేసి చూపిస్తా చూడు. ఇంట్లో ఇల్లాలను పెట్టుకుని ఇలా చేయడం ముమ్మాటికి తప్పే, తప్పని ప్రతి మగాడికి ప్రతి మొగుడికి తెలుసు. అయినా ఇది తప్పు. సొసైటీలో, సొసైటీలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా నోబడీస్ ప్రాబ్లంగా తయారయ్యింది. అంటే వరకట్నం తప్పైనా వరకట్నం ఇస్తున్నాం, లంచం తప్పైనా లంచం ఇస్తున్నాం, తాగడం తప్పైనా తాగుతున్నాం. సైంటిస్ట్ శంకరగిరి గారు చెప్పినట్టు ఈ తప్పు అనేది జరగకుండా, ప్రపంచంలో ఎక్కడా వ్యభిచారం అనేది లేకుండా చేసి సంసారులు మాత్రమే ఉండేలాగా చేయగలిగితే అంతకంటే శుభగడియలు కాపు.